ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు రంగం సిద్ధమైంది. ఇంకొన్ని ఘడియల్లో ఈ మెగా మ్యాచ్ కు తెరలేవనుంది. లండన్ లోని ఓవల్ మైదానం ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ కు ఆతిథ్యాన్ని ఇస్తుండగా మేటి జట్లైన ఆస్ట్రేలియా, భారత్ అమితుమి తేల్చుకోనున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు ప్రిపరేషన్స్ ను పూర్తి చేసుకున్నాయి. ఈ మ్యాచ్ కోసం పూర్తిగా గ్రీన్ వికెట్ ను సిద్ధం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలను చూస్తే వికెట్ పై గడ్డి కనపడుతోంది. పేసర్లకు బాగా అనుకూలించే అవకాశం ఉంది. సహజంగా ఆట జరుగుతున్న కొద్దీ ఈ వికెట్ పై టౌన్ లభిస్తుంది. ముఖ్యంగా చివరి రెండు రోజులు స్పిన్నర్లు చెలరేగుతారు. గత రికార్డులను పరిశీలిస్తే ఇక్కడ పేసర్ల కంటే స్పిన్నర్లకే మెరుగైన రికార్డు ఉంది. అయితే సాధారణంగా ఇక్కడ ఆగస్టు సెప్టెంబర్లో మ్యాచ్లు జరిగేవి. అప్పుడు వాతావరణం పొడిగా ఉండి పిచ్చు డ్రైగా మారేది, బ్యాటింగ్ కు అనుకూలించేది. కానీ జూన్లోనే ఇక్కడ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. అక్కడి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పిచ్పై విపరీతమైన స్వింగ్తో పాటు అనూహ్య బౌన్స్ లభించే అవకాశం ఉంది. పేసర్లకు అనుకూలంగా ఉండే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా కొత్త బంతుని ఎదుర్కోవడం బ్యాటర్లకు సవాల్తో కూడుకున్నదే. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్కు తొలి మూడు రోజులు వర్ష సూచన లేదు. కానీ శని, ఆది, సోమవారాల్లో వర్షం పడే అవకాశం ఉన్నట్లుగా అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలో టీమిండియా ఏకైక స్పిన్నర్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. చివరి మూడు రోజులు వర్షం పడనున్న నేపథ్యంలో స్పిన్నర్లకు అడ్వాంటేజ్ లభించే అవకాశం లేదు. కాబట్టి టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా కూడా ఏకైక స్పిన్నర్తోనే బరిలోకి దిగనున్నాయి.